ముసలికనికి కాస్త చూస్తున్నాను, నిన్నటి నుంచి నేను భరిస్తున్నాను. సరే ఏదో టైంలో ఆయనకి పరిపక్వం చెందుతుంది, ఏదో వాస్తవాలకైనా వస్తాడు ఏంటో అని చెప్పి నిన్నటి నుంచి వెయిట్ చేస్తున్నాను, మొన్నటి నుంచి వెయిట్ చేస్తున్నాను. అది ఎక్కడ కనిపి రోజు రోజుకి గంట గంటకి పెరిగిపోతుంది. ఆయన తాలుగా వాయిస్ నిజం మాట్లాడుతుంది, ప్రజలకు వచ్చి ఓ పది అబద్దాలు చెప్తుంటుంటే నిజమని నమ్మించడానికి ఆయన తాలూకు ప్రయత్నం. ఆ రోజు ఏం చెప్పాను, ఈరోజు అదే చెప్తున్నాను. అది కొడుకు అడుగుతాడు, అసలు క్లారిటీ లేదండి. క్లారిటీ ఏంటో నేను చెప్తున్నాను కదా క్లారిటీ, ఇంకే క్లారిటీ ఏం క్లారిటీ కావాలి నీకు? ఏ భాషలో చెప్పాలి క్లారిటీకి? నీకు కావాల్సిన క్లారిటీ ఏంటి? నీ తోడు తాలూకు భూమి ఉన్నాదా లేదని క్లారిటీ కావాలి నీకు? లేదు. నీ చుట్టాలకి ఇచ్చిన తాలూకు వచ్చి పోతుందా లేదా అని అది క్లారిటీ చెప్పాలా? లేదు. నీ తాలూకా నీ సామాజిక సంబంధించిన వ్యక్తులకు వచ్చి ఉన్న భూముల్ని ఉంటున్నాయా లేదని దాని తాలూకా పరిస్థితులు చెప్పాలా? ఏం చెప్పాలి చెప్పు, క్లారిటీ చెప్తాం మేము. మా క్లారిటీ ఉంది, ఈ ప్రభుత్వానికి క్లారిటీ ఉంది, ఈ రాష్ట్ర ప్రజలకు క్లారిటీ ఉంది. క్లారిటీ లేనిది ఎవరికంటే చంద్రబాబు నాయుడు అండుకో, లోకేష్ అండుకోకే క్లారిటీ లేదు. చెప్పండి దేనికి, దేనికోసం మీరు పడుతుంది? 5000 కోట్ల రూపాయలని 165,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు అదనంగా, అది ఖర్చు పెట్టారు. ఇంకో 50,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు బిల్స్ కి. ఇందులో రాజధాని ఖర్చు పెట్టింది 5000 కోట్లు. ఏం చెప్పంటారు దీన్ని? వచ్చేది బాధ్యతగా ఏమనండి, మీ నాన్నగారు వచ్చి ఆ రోజు నేను చేసిన దాన్ని అనుభూతి హైదరాబాద్ ఉండేది, ఏం చేస్తావు నువ్వు హైదరాబాద్ని, నీకైతే ఒకటి ఇంకొకరికైతే ఒకటి, జనార్దన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసి హైటెక్ సిటీకి శంకుస్థాపన చేస్తే స్వర్గీయ జనార్దన్ రెడ్డి గారు ఈయన దాన్ని కట్టాడు, ఇది నేనే కట్టానంటాడు. ఓకే నువ్వే కట్టావు, ఓకే. మరి వారు రింగ్ రోడ్డుకు వచ్చి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేస్తే ఎయిర్పోర్ట్కి వచ్చి ఆయన దానికి కడితే ఓడార్ని రాజశేఖర గారు కడితే దాన్ని వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి రాజశేఖర గారు కడితే ఏదైతే మరి ఎవరు పివి నేసారు హైవే వచ్చి రాజశేఖర కడితే అవి మాత్రం ఆయన కట్టి కాదు, అంతా అది తీయని డెవలప్ చేశారట. చూడండి ఏం నోరు అది. ఈయన ఎప్పుడైనా సరే ఏదైనా ఒక చిన్న రాయి కానీ వేస్తే అది ఆయనని క్లెయిమ్ చేస్తాడు, అది ఇంకోరు ఎవరైనా రాయి వేస్తే అది ఆయన కాదు నేను కట్టి తర్వాత నేను వచ్చి కట్టాను అంటాడు, అది ఇంకోరు ఎవరైనా ఇంకో ముఖ్యమంత్రి గారు కానీ ఇతను రాయి వేసిందని ఎవరైనా కడితే అది ఆయన కాదు నేను నా తాలూకు ఆలోచన నా బ్రెయిన్ ఇది అని అంటాడు. ఎక్కడండి ఇది? ప్రజలందరూ తెలుసు ఎవరెవరు ఏ సమయాల్లో ఏ చేస్తే చరిత్ర ఉంది. ఇదేదో నువ్వు చెప్పగానే మారిపోయి నేను చెప్పగానే మారిపోదు. ఏమనంటే నాకు పేరు వస్తుందని నాకు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాను, దయచేసి ఈ రాష్ట్ర రాజధాని రాష్ట్ర ప్రజలందరికీ కూడా చిరకాలంగా ఉండిపోవాలని కోరుకుంది, ఒక మేటి రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారు. తప్ప ఏ ఒక్కరి తాలూకా స్మారక చిహ్నం కదా కింద ఉండాలని కోరుకోవట్లేదు. ఇది ఇవాళ ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది 13 ప్రాంతాలను అభివృద్ధి చేయాలని, 13 ప్రాంతాల తాలూకా 13 జిల్లాల తాలూకా అభివృద్ధి ఈ రాష్ట్రం కాంక్షిస్తుంది.
రాష్ట్ర రాజధాని ఈ దేశంలోనే మేటి రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నాం. రాజధాని అంటే ఏ ఒక్క సామాజిక వర్గానికి సంబంధించింది కాదు, రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మందికి, 5 కోట్ల ప్రధానికానికి సంబంధించింది. మళ్లీ మళ్లీ చెప్తున్నాం, ఈ ప్రభుత్వం వచ్చి 4 నెలలు నిండింది, 5 నెలలు వచ్చింది. ఈ ప్రభుత్వ హయాంలోనే ఒక మంచి రాజధాని రాష్ట్రానికి, అది ఏ ప్రాంతమా ఏ ఎక్కడ అనేది సందర్భం కాకుండా రాష్ట్ర ప్రజలందరూ మెచ్చినట్టుగా, రాష్ట్ర ప్రజలు కోరుకున్న రీతిలో, అందుకే ఒక నిపుణుల కమిటీని వేస్తాం. వారు రాష్ట్రమంతా కూడా పర్యటిస్తారు, అన్ని ప్రాంతాలు పర్యటిస్తారు, అందరు మనోభావాల్ని తెలుసుకుంటారు. అక్కడున్న పరిస్థితులన్నింటినీ కూడా బేరీజ్ వేస్తారు. వాళ్ళు ఏదైతే నిర్ణయిస్తారో అది అమరావతి, ఖైరావతి, ఇంకొకట ఎక్కడైతే వారు నిర్ణయిస్తారో ఆ ప్రకారం ఈ ప్రభుత్వం ముందుకెళ్లాలని ఓ నిర్ణయం చేసింది. ఇది క్లారిటీ. మీరు ఊరికినే వాళ్ళకే లేదు కన్ఫ్యూజు, వాళ్ళ కార్యకర్తలు తెలియదు అని ఊరికి చిన్న చిన్న మీకు వచ్చిరని ఇంక ట్విట్టర్లో మీరు ఇస్తే అది సంబంధించి కాదు. అడుగుతున్నా అన్న, నీవు గ్యాప్కుండి పోయి నాకు అర్థమవట్లేదు. ఇదేమైనా మీ తాలూకా స్మారక చెప్పండి చంద్రబాబు నాయుడు గారు, నాది ఉండట్లేదు అనడానికి. అలాంటప్పుడు 5 సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చినప్పుడు ఎందుకు మానేస్తావు? ఎందుకు దాన్ని పూర్తి చేయడానికి కానీ, దాని మీద ఓ పిడికి మట్టి వేయడానికి కానీ ఎందుకు పుణుకోలేదు? ఎందుకు కాలయాపం చేస్తావు? ప్రజాధనాన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తావు? ఎందుకు దోపిడీకి తావు ఇచ్చావు? భాష చూస్తున్నాను, అసలు నేను 3 రోజులు పెట్టి చూస్తున్నాను. ముఖ్యమంత్రి పట్టుకొని ఏకవచనంతో వాడు వీడు ఏమైపోయింది సంస్కారం? నాకు అర్థమవట్లేదు. న్యాయమైనది ఈ భాష మాట్లాడడం న్యాయమేనా? నువ్వు 3 సార్లు ముఖ్యమంత్రి, 3 సార్లు అపోజిషన్ లీడర్ చేసావే, ప్రతిపక్ష చేసావే, వాడు వీడా? ఎవడిచ్చాడు నీకు అధికారం? నేను అడుగుతున్నా, మీరు అడుగుతున్నా కదా, ఎవడిచ్చారు నీకు ప్రజలిచ్చిన అధికారం? జగన్మోహన్ రెడ్డి గారికి నీకెవడిచ్చారు అధికారం? అతను వాడు వీడు అనడానికి ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని, ఒక రాజ్యాంగ బద్దంగా ఉన్న పదవిలో పట్టుకున్న వ్యక్తిని పట్టుకొని ఈ మాటలు మాట్లాడడానికి నీకెవడిచ్చారు అధికారం? ఇంకా మైండ్ సెట్ మారినట్టుగా ఉంది చూస్తుంటే పరిస్థితి. ఆ వయసుకున్న గౌరవాన్ని కూడా తీసుకుంటున్నారు రోజు రోజుకి కూడా. ఏదో ప్రైవేట్ సంభాషణలో మాట్లాడుకున్నారంటే అది వేరు. ప్రజలకు వచ్చినప్పుడు, పత్రికల ముందుకు వచ్చినప్పుడు ఎంత హోందాగా, ఎంత గౌరవంగా ఉండాలి. ఆ గౌరవం లేదే, ఆ హోందాతనం కనిపించట్లేదే. మీరు మాట్లాడిన ప్రతి మాటలోనూ మీకు మనం వాడుక భాషలో చెప్పుకుంటున్నట్లు నీ కడుపు మంట కనిపిస్తుంది తప్ప అది వాస్తవం కనిపించట్లే. రోజు ప్రజల కోసం ఆలోచన చేస్తూ ఈ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలని గతంలో ఎప్పుడూ లేని విధంగా, ఏ విధంగా ఎన్నికల ప్రణాళికలో పెట్టిన ప్రతి అంశాన్ని కూడా ప్రజలకు అందివ్వాలనే ఆలోచనతో, ఆర్థికంగా మీరు ఎంత ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినప్పటికీ కూడా దాన్ని మళ్లీ గాలిలో పెట్టుకుంటూ ఒకరితో ఒకటి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్న ఈ ప్రభుత్వం నాకెందుకు రాలేదు ఈ ఆలోచనని ఆలోచించుకుంటే బాగుండు, ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుంటే బాగుండు. అది మానేసి నేను చెప్పాను, నేను చేసిన దాన్ని ఎందుకు మానేస్తున్నావు? నీ విధానం నీది, నా విధానం నాది. నీ విధానాన్ని ప్రజలు తిరస్కరించారు,
నీ ఆలోచన ప్రజలకు నచ్చలే, నీ ప్రవర్తన ప్రజలు వచ్చి విసిగించుకున్నారు. నీ 5 ఏళ్ల పరిపాలనలోనూ ఈ రాష్ట్ర ప్రజలందరూ ఎన్నో ఇబ్బందులు పడ్డారు. నిరుద్యోగులు ఎంతో అలమడించారు. మాస మాయా మోసం దగాతో నీ పరిపాలన జరిగింది 5 సంవత్సరాలు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన అది కాదు, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని. వారి తండ్రి గారి స్ఫూర్తి ఏదైతే ఉందో, గౌరవ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తి ఏదైతే ఉందో, సంక్షేమ అభివృద్ధి రెండు సమన్వయం చేసుకుంటూ ఆర్థిక ఇబ్బందులు ఎన్నప్పటికీ ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమిస్తూ ప్రతి కార్యక్రమాన్ని కూడా ఆయన చేసుకొస్తున్న విధానం. రైతు భరోసా కానీ లేదు, ఆటో డ్రైవర్లకు కానీ, కార్మికులకి ఇచ్చిన పెన్షన్లు కానీ, ప్రోత్సాహం కానీ, చిన్న పరిస్థితులకి మనం తీసుకున్న నిర్ణయాలు కానీ, త్వరలో ఇవ్వబోతున్న రైతు భరోసా కానీ, లేదు సచివాలయాన్ని వ్యవస్థ నుంచి చక్కదిద్దడానికి పరిపాలనలో నూతన విధానాన్ని తీసుకొచ్చి గ్రామ వార్డు సచివాలయాలు పెట్టి నిరుద్యోగులకు వచ్చి 120,000-130,000 మందికి ఉద్యోగ అవకాశం కల్పించడం కానీ, ఏ విషయాన్ని తీసుకున్నా సరే నేను ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రణాళిక ప్రకారం ప్రభుత్వం ఆలోచన చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తుంటే, గత 2 నెలలుగా మీరు తాలూకా మాటలు, మీ భాష, మీ వ్యాసం ఏంటివి? ల్యాండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నారు, ఏం జరిగింది చెప్పండి. 4 నెలల్లో నిన్న శ్రీకాకుళం జిల్లాలో మీరున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఈ ఎన్నికలు వచ్చిన తర్వాత, ఎన్నికలైన తర్వాత ఎవరు అక్కడ చట్టాన్ని చేతిలో తీసుకున్నారు? నీ శాసనసభ్యులు కాదా? అటు అధికారుల మీద తిరగబడతారు, అధికారం దుర్భాషలాడతారు, వ్యక్తులు దొరికితే కొడతారు, ఇంకా అవ్వపోతే చంపుతారు. ఇది వాస్తవం కాదా? గత 4 నెలల్లోనూ మీరుంటున్నప్పుడు, ఇవాళ మీరు మీటింగ్ సమావేశం పెట్టిన జిల్లాలో ఈ 4 నెలలు అవన్నీ జరగలేదా? అవన్నీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేశారా? చెప్పండి. గులివెందుకంది మచ్చలకు అయిపోయింది పరిస్థితి చూస్తుంటే. ఆయన కింద ఆయన ముడ్డు కింద అనుకుండా తాలూకా నలుపుని చూసుకోకట అంత తెల్లగా ఉంటుంది అనుకూడదట. నీ వెనకాదులు వచ్చి అలాంటి దోపిడీదారులు దౌర్జన్య కార్డులు నీ పక్కన పెట్టుకుని నువ్వు మాట్లాడేది. వీళ్ళు కళ్ళు మోసుకొని పాలు తాగుతుంటే ఒక మంది చీకటి అనుకుంటుందంట. ఎవరేం మాట్లాడకపోతే నన్ను నమ్మిస్తారు అనుకుంటున్నావు చంద్రబాబు నాయుడు గారు? ఇది కరా, ఇదేనా చెప్పండి? వాస్తవం కాదు చెప్పండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక మంచి రాజధాని నిర్మించడం అనేది మా ధ్యేయం. అవినీతికి తావు లేకుండా, దోపిడీకి తావు లేకుండా, అందరికీ ఆమోగ్యమైన 5 కోట్ల ప్రజలు కూడా హర్షించే రీతిలో ముందుంటుందని విషయం చెప్తున్నా. వైజాగ్ ఇల్లు కడితే ఒక 5 మీటర్లు, ఒక 5 అడుగులు లేకపోతే 10 అడుగులు పొలాలు వేస్తే సరిపోతుంది. ఒకవేళ ఇంకా లోతట్టు ఎక్కడ ఉంటే 10 అడుగులు. అదే విజయవాడలో అయితే 7 అడుగులు 8 అడుగులు, అదే గుంటూరులో అయితే ఒక 10 అడుగులు, లేకపోతే 7 అడుగులు 8 అడుగులు, తిరుపతిలో అయితే ఒక 5-6 అడుగులు, అమరావతిలో కానీ పొలాలు వేస్తే 100 అడుగులు పొలాలు వేయాలి. వాళ్ళ 100 అడుగులు. ఇది వాస్తవం కాదా?
టెంపరీ సెక్రటేరియట్ అని పెట్టారు. 10,000 రూపాయలు స్క్వేర్ ఫుట్కి తీసుకున్నారు. అందులో పునాదులు 100 అడుగు తవ్వలేదా? ఇప్పుడు కడుతున్న అక్కడ అయ్యో అరకొరకుగా ఉన్న 20% 30% కొన్ని బిల్డింగ్లు ఉన్నాయి, 100 అడుగులు కాదా? అంత అవసరం ఏమొచ్చింది? ఇందుకే దోపిడీ. ఈ ప్రజాధనాన్ని ఈ వేగంగా ఖర్చు పెట్టాక నీకు ఎవరిచ్చాడు హక్కు? నీకు ఎవరిచ్చాడు హక్కు చెప్పండి? విభజన జరిగిన నేపథ్యంలో శివరామకృష్ణ గారి కమిటీని వేస్తే ఆ కమిటీ సైజ్ చేయమంది, ఒక నిపుణుల కమిటీ వేసి ఆయన నేతృత్వం వేసి సైజ్ చేయని చెప్తే దాన్ని పక్కన పెట్టేశారు. పెట్టి నారాయణ కమిటీ ద్వారా మీ స్వార్థం కోసం చేసిన నిర్ణయాలు కాదా? ఏమంటే 50,000 ఎకరాలు అక్కడ భూమి ఉంది, 30,000 ఎకరాలు వచ్చి ల్యాండ్ పూలింగ్ ఇచ్చారు. ఎస్ ఇచ్చారు. అవును, ఏ ఈ రాష్ట్రంలో ఎక్కడ రాజధాని కడతారంటే ప్రజలు ముందుకు వచ్చి 30,000 కాదు 100,000 ఎకరాలు ఇస్తారు. అంత కమిట్మెంట్ ఉన్నారు. ఒకటి రాష్ట్ర ప్రజలకే కాదు, వాళ్ళ స్వార్థ ప్రజలు కూడా అందులో ముడిపడి ఉంటాయి. వాళ్ళు వ్యక్తిగతంగా నేను కాకపోతే నా పిల్ల పాప పెద్దవాళ్ళు అవుతారు, ఇంకా మిగతా భూమికి ధరలు వస్తాయి పర్వాలేదు అనుకునే రీతి కూడా ఉంటుంది. సత్యత చూసాం ఇప్పుడు అక్కడ జరుగుతున్న పరిణామాలు. కాదా వాస్తవం కాదా? 15,000 ఎకరాలు వచ్చి ల్యాండ్ పూలింగ్ లో వాళ్ళకి వచ్చి తిరిగి ప్లాట్లు ఇస్తున్నాం, బ్యాక్ ఇస్తున్నాం ల్యాండ్ ని. సుమారు 15,000 ఎకరాలు తిరిగి వెనక్కి ఇస్తే ఆ 15,000 ఎకరాల తాలూకా ల్యాండ్ డెవలప్మెంట్ కి ప్రభుత్వం పిలిచిన టెండర్లు 16,000 కోట్ల రూపాయలు. అంటే సుమారు ఎకరానికి 1 కోటి రూపాయలు ఖర్చు. ఇది వాస్తవం కాదా? దానికి మళ్లీ యాక్సెస్ రోడ్ చేయడానికి ఇంకో 15,000 కోట్ల రూపాయలు ఖర్చు. ఇది వాస్తవం కాదా? ఏమిటి నువ్వు మీరు వచ్చి వెల్త్ క్రియేట్ చేస్తే ఏం వెల్త్ క్రియేట్ చేస్తారు నాకు అర్థం అంటే చెప్పండి. 100,000 రూపాయలు ఖర్చు పెట్టి 10 పైసలు సంపాదించడం అనేది వెల్త్ క్రియేట్ చేయడమా? ఏంటిది నీ దానికి మీ విధానం? ఎవరైనా టెక్నాలజీ ఏం చెప్తున్నా ఆయన, అమ్మమ్మో నేను వచ్చి ఆ రోడ్లలో నుంచి ఆ ట్రంక్ రోడ్స్ లో నుంచి టెలిఫోన్ వైర్ని కాలువల్ని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ని దాంతోపాటు ఇంకా పైనుంచి ఎలక్ట్రిసిటీ లేకుండా కింద నుంచే ఎలక్ట్రిసిటీని ఎవరైనా చేస్తారు? ఏదో కొత్తగా ఏమీ ఇక్కడ చేయడం లేదే. కానీ దానికి ముందు ఎక్స్పెండిచర్ ఎంత, దాని నుంచి వస్తున్న అవుట్పుట్ ఎంత, అది మనకు కావాల్సింది, వేరే చేసుకోవాల్సింది. ఎక్స్పెండిచర్ ని దాని మీద వస్తున్న అవుట్పుట్ ని నువ్వు లాంగ్ రన్ వేరే చేయకుంటా ఖర్చు పెట్టింది ఏంటి ఖర్చు? నీ ఆర్థిక పరిస్థితి ఈ రాష్ట్రం తరక ఆర్థిక పరిస్థితి ఏంటి? ఇవన్నీ కొన్ని గ్రాంట్ అనుకోండి, ఈ వచ్చిన డబ్బు అంతా ఇట్స్ ఓకే ఫైన్ గ్రాంట్ కదా, చేయొచ్చు. బావి తరాలకు వచ్చి దీని మీద మనం మళ్ళీ వాల్యూ యాడ్ అవుతుంది, రెవెన్యూ జనరేట్ అవుతుంది అని అనుకోవచ్చు. అదే అప్పు తెచ్చాలి కదా. ఎవరి కోసం చేస్తున్నాం ఇదంతా? సమాధానం లేదు. చూసాం ఇప్పటికే లెక్కలు చూసాం, ఇప్పటికే చూసాం ఇన్సైడ్ ట్రేడింగ్ ఏమైనా జరిగిందో. అక్కడున్న ఎస్సీలు కానీ బీసీలు కానీ బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నా అందరి దగ్గర ఏ రకంగా రాబందుల వాళ్ళ దగ్గర నుంచి భూములు సేకరించారో కొత్త విషయాన్ని చెప్తున్నారు మీ అందరికీ కూడా. అతిగా సోదరులు మీకు మీ ద్వారా రాష్ట్ర ప్రధానికి 25,000 గజాలు ఉన్న ప్లాట్స్ ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారు ఈ భూసేకరణలో. 25,000 అడుగులు 25,000 గజాలు అంటే దాన్ని బట్టి ఆలోచించండి.
హ్యాండ్ పూల్ని ఇచ్చిన వాళ్ళు ఇదిగా 25,000 గజాలు వాళ్ళ తాతల తండ్రి నుంచి సంపాదించిన భూములు ఇస్తే ఇట్స్ ఓకే ఫైన్. వాళ్ళు కూడా ఇచ్చారు వాళ్ళ పూర్వీకుల భూముల్ని 100 ఎకరాలు ఇచ్చే వాళ్ళు కూడా 100 ఎకరాలని ఈ ల్యాండ్ పూల్ ఇచ్చేశారు. ల్యాండ్ పూల్ లో తిరిగి వాళ్ళకి ఏదైతే ప్రభుత్వం ఇస్తున్నట్టు 200 గజాలు వాళ్ళు అక్కడ ఇచ్చండి, దాని మీద 25,000 గజాలు వచ్చే అంటే పర్వాలే కాదు. ఎవరైతే భూమి అసైన్ చేసిన భూములు ఉన్నాయి, ఎస్సీలు బీసీలు ఎవరికైతే చేశారో బలహీన చేశారో ఈ ప్రభుత్వం వస్తుందంటే ఇక్కడ రాజధాని అనేది ముందుగా ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళ దగ్గర నుంచి అగ్రిమెంట్ సైన్ చేసుకుని వాళ్ళకి మొండి చేసి చూపెట్టి మీరు దోపిడీ చేసింది కాదు వాస్తవం కాదా ఏం చెప్పాలి ఇవన్నీ మళ్ళీ వాళ్ళ నంగనాచుడు అమ్మమ్మ ఏమి తెలియనట్టుగా అమాయకంగా ముఖం పెట్టి ఎవరిని మోసం చేయడానికి. ఒకసారి ఆత్మపరిచయం చేసుకోండి, మీరు పెద్ద అయినా మీరేమో సుమారు ఎలాగే సీనియర్ సిటిజన్, మీరు 40 సంవత్సరాలు ఇండస్ట్రీ ఉందని ఆయన చెప్తున్నారు. నేను తప్పులు నేను మాట్లాడొచ్చా, నిజంగా నేను చేసింది రైటేనా, ఇది నేను చేసింది ఈ రాష్ట్ర స్టేజ్ కోసం చేశానా అని ఆలోచన చేయండి ఒకసారి. లేదే అనిపించలేదే, అసలు మీలో పరివర్తన కనిపించలేదే. ఇంకా దీనికి మళ్లీ మళ్లీ చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారు, దయచేసి మీ తాలూకా భాష మార్చుకుని ముందు గౌరవం ఇచ్చి గౌరవం పుచ్చుకోవడం నేర్చుకోండి.